ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పండుగని ఈరోజుని మరి ఈరోజుకి ఒక సభాధ్యక్షులుగా ముఖ్య అతిథిగా నేనున్నానని విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శాసనసభ స్పీకర్ గారు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మా గిరిజన జాతి తరపున మా శాఖ తరపున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎన్నంటు ఉండి ఎప్పుడు గిరిజన సంక్షేమే నా ధ్యేయం అని మా సీతక్క గారి మరి వారి ఆశీస్సులతోటి మరి గౌరవ సీఎం గారి ఆశీస్సులతోటి ఈ సంక్షేమ శాఖ మరి ముందడుగు నడుస్తుందంటే మా మేడం సీతక్క గారి ఆశీస్సులు. మరి వారు కూడా మరి ఇక్కడికి విచ్చేసినందుకు గిరిజన సంక్షేమ శాఖ తరఫున మరి వారికి ధన్యవాదం స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మరి ఈరోజు వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు మరి వారికి కూడా మా గిరిజన సంక్షేమ శాఖ తరఫున వారికి స్వాగతం. అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు మరి గౌరవ చైర్మన్ మరి ట్రైకార్ వారికి కూడా మా గిరిజన సంక్షేమ శాఖ తరఫున వారికి స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మన పూజారులు మరి మన మేడారం పూజారులు సమ్మక్క సారక్క అమ్మవారి పూజారులు ఇక్కడికి విచ్చేసిన వారికి మరి మనస్సుమాంజులు వారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మరి గిరిజన ప్రాంతాల నుంచి విచ్చేసిన నృత్యకారులు అదేవిధంగా గిరిజన వాసులు అదేవిధంగా గిరిజనులు పెద్దలు పూజలు అందరికీ మరి మా యొక్క స్వాగతం తెలుపుతూ ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు వచ్చేసినారు. మరి అదేవిధంగా ఈసారి 2024 సంవత్సరాన్ని స్వచ్ఛంద ఒంటరితనం అత్యల్ప సాన్నిహిత్యం అంటే మన గిరిజన జాతులు స్వచ్ఛంద ఒంటరితనంగా ఉంటారు. అదేవిధంగా సాన్నిహిత్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని ఇంకా దాని అంశాన్ని ప్రధానంగా తీసుకొని మనం దీన్ని స్వచ్ఛంద ఒంటరితనం కాకుండా ఒక గ్రూప్గా ఉండి మరి ఒంటరితనంతో కాకుండా గ్రూప్గా ఉండాలని అదే ప్రధాన అంశంగా సాన్నిహిత్యంతో మెలిగి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారి అభివృద్ధికి బాటలు వేయాలని మరి కోరుకుంటూ ఈ సందర్భంగా సీతక్క మేడంకి ఒకటి మాకు ఏదో ఒక సినిమా చూశాను అంటే దేవులపల్లి వారు ఒక రచన రాశారు ఆ పాట గుర్తుకొస్తుంది. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై మునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా నేటులైనా ఇచటనే ఆగిపోనా అని మీకు గుర్తుకొస్తుంది అనుకుంటా. సో ఈ విధంగా పాట ఇలాంటి వాతావరణంలో ఉండటానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ గిరిజన ఆదివాసులు ఈ వాతావరణంలోనే మమేకమై ఉంటారనేది ప్రధాన అంశం. సో ఈ పాట కూడా ఆయన ఒకసారి రైల్లో పోతా ఉన్నప్పుడు అడవి వచ్చింది. ఆ అడవి అరే ఇంకా ఆగిపోతే బాగుండేది అనే ఆలోచనతోటి నేను ఇక్కడే ఉంటే బాగుండేది, ఈ రైలు ఆగిపోతే బాగుండేది, ఈ అడవిలో ఉంటే బాగుండేది అనే ఆలోచనతోటి పుట్టిన పాట. మరి అదే అడవిలో మనం ఉన్నాం, ఆ అడవియే మనం ఆదర్శంగా తీసుకొని మనం ఉంటున్నామంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో మరి ఎంత మనసున్న వాళ్ళమో. దయచేసి గిరిజన సంక్షేమ శాఖ మనసున్న వాళ్ళు మనుషులు ఉన్నారు కాబట్టి నిజంగా ఈరోజు ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి మీకందరికీ మీకు తెలుసు మేము గూడెల్లో నివాసం చేస్తాం, పుణ్యక్షేత్రాలతోటి బంధం ఉంటుంది. ఈరోజు విఐపీస్ చూశారు మా ఇలవేల్పులు ఉంటారు, ప్రతి గ్రామానికి ఇలవేల్పులు ఉంటారు, ప్రతి జాతికి ఇలవేల్పులు ఉంటారు. ఆ ఇలవేల్పులు ఒక్కొక్కసారి చూస్తే నిజంగా చరిత్ర భగవంతుడు ఎలా పుట్టాడు అనేది మీకు నిజంగా తెలుస్తుంది. ఆ విధంగా భగవంతుని ఆరాధించి ఆ విధంగా ఉండేటోళ్ళం, అదేవిధంగా శాంతి కాముకులం, ప్రత్యేక మరి సాంప్రదాయాలు నృత్యాలు ఇప్పటికీ ఉంటాయి. అదేవిధంగా మీకు నమ్ముతారో నమ్మరో ఈ విధంగా చెంచులు కూడా
మరి మన ఆదివాసీలు ఒలి అనే కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికీ వరుడికి కట్నం ఇయ్యరు, కానీ మిగతా వాళ్ళు వరుడికి కట్నం లేకుంటే పెళ్ళి అవుతుందా? అంటే ఎవరు ఆదర్శం ఈరోజు? మనకు ఆదర్శం వాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా గిరిజన జాతులు మనకు ఆదర్శంగా ఉన్నారు. మనమందరం వాళ్ళని ప్రేమికలతోటి మన సమాజ నిర్మాణం కోసం, సమగ్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరియు ప్రజాపాలన, మరియు ప్రజాప్రభుత్వంతో సీతక్క మేడం ఆశీస్సులతోటి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి చాలా అభివృద్ధికి ఆనవాలు అడుగులు వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ చూస్తే మన రాష్ట్రంలో 32 లక్షల మంది మరి గిరిజన జనాభా ఉన్నారు 2011 సెన్సస్ ప్రకారం. ఈరోజు చూస్తే మరి 40 లక్షల వరకు ఖచ్చితంగా ఉంటారు. మరి ఇదే ఈ 32 గిరిజన జాతులు మన రాష్ట్రంలో ఉన్నాయి. దాంట్లో 17 లక్షలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 17 లక్షల మంది ఉన్నారు, 15 లక్షల మంది ప్లెయిన్ ఏరియాలో ఉన్నారు. ఈ విధంగా మరి గిరిజన స్కూల్స్ మనం మొత్తం 2339 స్కూల్స్ మరి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈరోజు 233,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే మరి అంతమంది గిరిజన విద్యార్థులు మన ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు. అదేవిధంగా గత మనం ప్రత్యేకంగా మరి ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, అదేవిధంగా గురుకులాలు పెట్టి 1788 మంది ఐఐటీస్లో సీట్ సంపాదించడం, అదేవిధంగా ఐఐఎంలో సంపాదించుకోవటం. ఒకప్పుడైతే కళ, ఐఐటీ కానీ ఐఐఎం కానీ సీట్ సంపాదించాలంటే కళ, వారికి ప్రోత్సాహం లేకపోయేది, సహకారం లేకపోయేది. కానీ ఈరోజు ప్రభుత్వం ముందుండి ఈ మధ్యనే కూడా గౌరవ సీఎం గారు ఒకరు ఐఐటీలో సంపాదించి సీట్ సంపాదించి మరి వారికి సహకారం లేదు, వారికి పోవటానికి శక్తి లేదు, మరి ఫీజు కట్టడానికి శక్తి లేదంటే ఇమ్మీడియట్గా రాజన్న సిరిసిల్ల నుంచి ఆ అమ్మాయిని ఇక్కడ పిలిపించి మరి సీతక్క మేడం కూడా ఆదేశాలు ఇచ్చి ఇవ్వటం వలన అప్పటికప్పుడు 199,000 రూపాయలు మరి సార్ మంజూరు చేసినందుకు వారికి చెక్ కూడా ఇచ్చి పంపటం జరిగింది. ఆ విధంగా ప్రాంప్ట్నెస్, వెంటనే ఏ సమస్య ఉన్నా మరి గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజన జాతుల అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం పాటుపడతా ఉంది మీకు అందరికీ తెలుసు. అదొక్క ఉదాహరణ ఈ మధ్య జరిగింది కాబట్టి మీకు చెప్పక తప్పక అనిపించింది. అదేవిధంగా రోడ్లు మనకు అన్ని గ్రామాలకి మరి 12,476 ఆవాస గ్రామాలు మనకు ఉన్నాయి. కానీ కొన్ని నిన్ననే సీతక్క మేడం కూడా చెప్పారు, కొన్ని గ్రామాలకి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ వల్ల మనం రోడ్డు వేయలేకపోతున్నాం. దాన్ని ప్రత్యేకంగా దాని ఒక సమీక్ష చేసి మరి అలాంటి ఏమున్నాయో మరి వీలైతే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఫారెస్ట్ వాళ్ళతో ఇంటర్ఫరెన్స్ చేసి వాటిని అన్నింటినీ కూడా మరి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తే నిజంగా చాలా గ్రామాలు, కుగ్రామాలు, అడవిలో ఉన్న గ్రామాలకి రోడ్లు వేయడానికి అవకాశం ఉంటుంది. సుమారు ఇంకా 2,000 గ్రామాలకి ఇంకా శాంక్షన్ చేయవలసి ఉంది. వాటిని కూడా శాంక్షన్ చేసి ముందుకు వెళ్తామని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా విద్యాలయాల్లో మౌలిక వసతులు కూడా మరి కల్పిస్తూ ఉన్నారు. మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, యూత్ ట్రైనింగ్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్లో హాస్టల్స్ కానీ, అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్స్, అంగన్వాడీ సెంటర్స్, జీపీ బిల్డింగ్స్, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నా మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య మరి సీతక్క మేడం కూడా, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా, గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కూడా ఇద్దరు కలిసి మరి సంయుక్తంగా రామ్జీ గౌండ్ వారి యొక్క మరి మ్యూజియంని కూడా ఏర్పాటు చేసిన ఆర్బిట్స్లో మరి ఈ మధ్య శంకుస్థాపన చేశారు. ఆ పనులు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అది 35 కోట్ల రూపాయలతోటి అది జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం, ఆ భవనం జరుగుతూ ఉంది, మ్యూజియం జరుగుతూ ఉంది. 25 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంతో, 35 కోట్లు చాలా బ్రహ్మాండంగా మరి గిరిజనులకి హ్యాబిట్స్లో ఒక మ్యూజియం ఏర్పాటు చేసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఇతరులను చూసుకునే విధంగా మరి అలాంటి ప్రాంతంలో మరి మనకు భూమి ఇచ్చినారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని మరి వెంటనే ప్రారంభించమని చెప్పడం వలన వారు కూడా ఈ మధ్యనే దాన్ని శంకుస్థాపన చేసి ముమ్మరంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ట్రైకార్ ద్వారా గిరిజన అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధి కోసం మరి ఆల్రెడీ అడుగులు వేసినాము. ఈసారి ఆల్మోస్ట్ 545 కోట్ల రూపాయలు కూడా మరి దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా సీఎం ఎస్టీ ఎంటర్ప్రినర్షిప్, మరి పారిశ్రామికంగా గిరిజనులు కూడా వెనుక ఉండకూడదు అని చెప్పి వారి కోసం కూడా మరి ఆల్రెడీ ప్రభుత్వం అడుగులు వేసింది. మరి అదేవిధంగా ట్రైబల్ కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలను మీరు ఇప్పుడు చూశారు, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మరి మేడారం జాతర, అన్ని జాతరలను కూడా మరి వారిని
సభ బాగా చేయాలనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలుసు మేడారం జాతర సీతక్క మేడం దగ్గర ఉండి ప్రభుత్వం దగ్గర ఉండి నడిపించింది మీకు అందరికీ తెలుసు. నిజంగా చప్పట్లు కొట్టబడి మేడంకి ధన్యవాదాలు చేయాలి. అంత మంచి మరి భక్తుల్ని మరి గిరిజనులు గిరిజనేతరులు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినా కూడా మేడం అక్కడే ఉండి మరి వారందరినీ ఎంత బాగా దర్శనం చేయించారంటే కని విని ఎరుగని రీతిలో. మామూలుగా అయితే చాలామందికి లోపల పోనీయరు, కానీ మేడం లేదు ఎక్కడ ఛాన్స్ ఉంటే లోపల పోని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి మాకు కల్లారా చూసినాను. ఆ విధంగా ఎప్పుడు జరగలేదు. ముందు నుంచి గద్దె నుంచి బయట నుంచి చూసి నమస్కారం కొట్టేటోళ్ళు, కానీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారిని తల తాకించి వారి కోరికలను చెప్పి మరి తీర్చుకునే ఉద్దేశంతో మరి ఆ విధంగా అమ్మవారికి మంచి దర్శనం చేయించారు. ఈ విధంగా 110 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 75 కోట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తే ఈసారి 110 కోట్ల రూపాయలు అంటే 35 కోట్లు ఎక్కువగా కేటాయించి మరి ఆ విధంగా గిరిజన జాతరని ఏషియాలోనే పెద్ద జాతరని బ్రహ్మాండంగా సీతక్క మేడం వారి ఆధ్వర్యంలో సీఎం గారి ఆశీస్సులతోటి చేయటం జరిగింది మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు కూడా 2006లో ఆర్ఎఫ్ఆర్ చట్టం ద్వారా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో 230,735 మందికి 668,000 ఎకరాలు మనం ఇవ్వటం జరిగింది. వాటిని కూడా రైతు భరోసా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లేని హ్యాబిటేషన్స్ కూడా మరి ఇదే వేదిక ద్వారా మరి పక్క భవనంలో కూడా మరి ఎలక్ట్రిసిటీ లేని హ్యాబిటేషన్ ఉండకూడదు. అదేవిధంగా మరి 3-ఫేజ్ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా 1-ఫేజ్ ఎలక్ట్రిసిటీ హ్యాబిటేషన్స్ కూడా ఎలక్ట్రిసిటీని కంప్లీట్ చేయాలని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మరి ఇంకా కొన్ని అంశాలు ప్రజాపాలన ఈ మధ్యనే మరి తక్కువ సమయం ఉన్నా కానీ మరి చాలా బ్రహ్మాండమైన మరి పాలసీ డిసిషన్ తీసుకుని ఉన్నారు. సపరేట్ కార్పొరేషన్స్ ప్రతి ఒక్క గిరిజనులు సమగ్ర అభివృద్ధి జరగాలని 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొమరం భీం కార్పొరేషన్, అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్, అదేవిధంగా ఏకలవ్య కార్పొరేషన్. ఆ విధంగా మరి సీతక్క మేడం చెప్పారు వచ్చిన డబ్బుని మరి కార్పొరేషన్లకి రాబోయే రోజుల్లో కేటాయించి వారి మరి వాళ్ళ కులాలు ఎంత జనాభా ఉన్నారో వారికి మంచి ఆర్థిక అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం మరి వారికి ఏవేవైతే మరి పథకాలు కావాలో వాళ్ళకి అనువైన పథకాలని శాంక్షన్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం మరి సపరేట్ ఎస్టీ కార్పొరేషన్స్ కూడా 3 కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సెస్ కూడా మన పిల్లలు ఇతరుల పిల్లలతోటి మమేకమై ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి చదవాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సెస్ కూడా మరి మనకు వస్తూ ఉన్నాయి. మరి అవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పాలసీ డిసిషన్ ఆల్రెడీ అయిపోయింది. అదేవిధంగా ఎస్టీ ఎస్డిఎఫ్ కింద ఈసారి మరి గౌరవ డిప్టీ సీఎం గారు గౌరవ సీఎం గారు సీతక్క మేడం దగ్గరుండి కని విని ఎరుగని రీతిలో ఒకప్పుడు గత ట్రైబల్ సప్లాన్ చట్టం నుంచి తర్వాత ఎస్టీ ఎస్డిఎఫ్ చట్టం ద్వారా ఈ విధంగా వచ్చిన తర్వాత కూడా మరి ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఒకప్పుడు 5,000, 6,000 మ్యాక్సిమం 13,000 అయింది, 13,000 కోట్లు. కానీ ఈసారి 17,000 కోట్లు మరి ఎస్టీల కేటాయించారు. మరి అవి కూడా కేటాయించడం కాదు, నిన్న సీతక్క మేడం చెప్పారు డిప్యూ సీఎం గారి దగ్గర కేటాయించడం కాదు, ఇది ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ని సమీక్ష చేసి ప్రత్యేకంగా దాని సమావేశం ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా వారి కేటాయించిన డబ్బులు గిరిజనులకు ఖచ్చితంగా మరి ఖర్చు చేయాలి అని కూడా నిన్న చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం మేడం. ఆ విధంగా చేయగలిగితే మన గిరిజనులు ఈ 5 సంవత్సరాల్లో ఇక చాలా మౌలిక వసతులు మొత్తం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మేడారం జాతర 110 కోట్లు, అదేవిధంగా సంతసేవలాల్ మహారాజ్ కూడా 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు, నాగోబా జాతరకి 1 కోటి రూపీస్, అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవల్లి స్తూపం డెవలప్మెంట్ కోసం 1 కోటి రూపీస్ కూడా అలాట్ చేసింది మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా జీపీ బిల్డింగ్స్ కూడా మరి అన్ని గ్రామ పంచాయతీలకి ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని జీపీ బిల్డింగ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే కంప్లీట్ చేసే విధంగా ఆల్రెడీ సీతక్క మేడం అడుగులు వేశారు. 6 శాఖలోనే డబ్బులు కూడా కేటాయించడం చేయటం జరిగింది. కాబట్టి జీపీ బిల్డింగ్స్ కూడా మరి అన్ని 3,146 గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కూడా మనకు పక్కా బిల్డింగ్స్ రాబోతున్నాయి. అదేవిధంగా బీటీ రోడ్స్ కూడా మనకు ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ద్వారా
మరి మన పిల్లలు ఏదైతే అక్కడ చదువుతూ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి సమస్య రాకుండా చెప్పి వాళ్ళకు కూడా స్కీమ్స్ కూడా మరి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ, గౌరవ సీతక్క మేడం స్పీకర్ గారు మరి శాసనసభ మరి ఎప్పుడు ఏర్పాటు చేస్తే ఎప్పుడు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి గిరిజన అభివృద్ధి కోసం అని చెప్పి మరి గౌరవ సీఎం గారి ఆశీస్సులతోటి వెంటనే ఈ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది, జియో కూడా ఇష్యూ చేయటం జరిగింది. ఖచ్చితంగా మీరు అనుకున్న మీ అనుకున్న ఆలోచనల ప్రకారం, గౌరవ ప్రజాపతిల ఆలోచన ప్రకారం మరి గిరిజన అభివృద్ధి జరుగుతుందని, ఎందుకంటే 2021 నుంచి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఫంక్షన్ లేదు, ఇప్పుడు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ కూడా అయింది. సో ఈ విధంగా మరి ఇదే విధంగా సీఎం గారు కూడా ప్రత్యేకంగా మరి ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్ తోటి కనెక్ట్ కావాలి, ఆ విధంగా బీటీ రోడ్లు ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా ప్రతి గిరిజన హ్యాబిటేషన్ కూడా 10 మంది స్కూల్ పిల్లలు ఎక్కువ ఉంటే ప్రైమరీ స్కూల్స్ కూడా శాంక్షన్ చేయమని చెప్పారు. అదేవిధంగా ప్రతి హ్యాబిటేషన్లో విద్యుత్ శక్తి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్లో సమగ్ర తాగునీటి సరఫరా కూడా ఏర్పాటు చేయమన్నారు. ఆ విధంగా మరి గిరిజన సంక్షేమ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంది కాబట్టి, అదేవిధంగా మీ గౌరవ ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధుల ఆశస్సులతోటి మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం మరి మీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తుందని, అది సాక్ష్య తరపున మా అధికారులు కూడా సంపూర్ణ సహకారంతో ముందు అడుగులేస్తామని మనసారా కోరుకుంటూ, ఈ ఆదివాసీ దినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు, ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీరందరూ విచ్చేసినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మరి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా వేదికపై ఉన్న మరి స్పీకర్ సార్ గారికి, మినిస్టర్ మేడం గారికి, గౌరవ శాసనసభ్యుల వారికి, అదేవిధంగా పూజారి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు, ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు ప్రపంచమంతా అత్యంత ఉత్సాహంగా మరి నిర్వహించుకుంటున్నటువంటి రోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం. కొండ కోణల్లో, గుట్టలలో, వాగుల దగ్గర, వంకల దగ్గర, అక్కడ నుంచి మొదలు పెడితే ఈనాడు హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా మరి ఆదివాసీలు, గిరిజనులు అందరూ కూడా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం చర్చలు చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో నిర్దేశించుకోవడం కోసం ఈ యొక్క ప్రపంచ దినోత్సవాన్ని, ఆదివాసీ గిరిజన ప్రపంచ దినోత్సవాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలనుసారం వారిచ్చినటువంటి సహకారం ప్రోత్సాహంతో మరి మన సెక్రటరీ గారు గౌరవ శరత్ కుమార్ గారి యొక్క అధ్యక్షన ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ రిపోర్టును కూడా పెట్టినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన రాష్ట్రం యొక్క ఆశలు, ఆకాంక్షలు, అవసరాలకు తగ్గట్టుగా జీవోలను, చర్చలను, చట్టాలను రూపొందించేటువంటి వేదిక అసెంబ్లీ, మరి అసెంబ్లీకే అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మన స్పీకర్ గారు, మా సోదరుడు, అణగారిన వర్గాల ప్రతినిధి గడ్డం ప్రసాదన్న గారికి, సోదరులు విప్పు సోదరుడు రామచంద్ర నాయక్ గారికి, మరో ఎమ్మెల్యే సోదరుడు మురళీనాయక్ గారికి, సోదరుడు మన ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, అదేవిధంగా గౌరవ పూజారులు సమ్మక్క సార్లమ్మ పూజారులకు, జగ్గారవణ గారికి, అదేవిధంగా కాక వెంకటేశ్వర్లు గారికి, ఈఎన్సీలకు, జీసీసీ ప్రతినిధులకు, సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సకినం రామచంద్రయ్య కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు, మరి పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ఆదివాసీ గిరిజన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి తరతరాలుగా చూస్తే పోరాటాలు ఎక్కువ ఉన్నాయి, త్యాగాలు ఎక్కువ ఉన్నాయి, కానీ అక్కడ అభివృద్ధి అనేది చాలా తక్కువ చేరింది. కాబట్టి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మరి రూపొందించుకొని అభివృద్ధిని కూడా అట్టడుగునున్నటువంటి గుడిసెల వరకు, గూడాల వరకు, దళిత వాడల వరకు, తండాల వరకు చేరినప్పుడే ఈ సమాజము
నిజంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినట్టుగా. ఎందుకంటే తరతరాల అణచివేత, ఒక దిక్కు కుల అణచివేత ఉన్నది, ఒక దిక్కు జాతుల అణచివేత ఉంది, ఒక దిక్కు ప్రాంతాల అణచివేత ఉంటుంది. ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి సమాజం ఈరోజు మన ముందుంది. కాబట్టి ఈ సమాజంలో ఎవరు ఏ ప్రాంతంలో ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో ఒక మేధావి వర్గం ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక మన ఉద్యోగులు ఎవరైతే ఐటీడీఏ నుంచి కానీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కానీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంకిత భావంతో వాళ్ళకి ఏ అవసరం ఉంది, వాళ్ళకి ఏమిస్తే మరి వాళ్ళు బాగుపడతారు అనేది మనం అట్లాంటి కేటగరికల్గా రిపోర్ట్స్ తయారు చేసుకొని మరి ఆ రకమైనటువంటి నిధుల కేటాయింపు కూడా జరుపుతూ వస్తే ఖచ్చితంగా ఒక ఈక్వాలిటీ అనేది మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శరత్ గారు చాలా తెలుసు వారికి, మరి వారు కూడా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి అధికారిగా ఈరోజు మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతోటి పేదరికమే లక్ష్యంగా మరి వాళ్ళ పేదరికాన్ని మనం బయటికి తీసుకొచ్చి ఒక అత్యున్నతమైనటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, హెల్త్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి వాటిని మనం అందించే విధంగా టార్గెట్గా పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా బెల్లయ్య నాయక్ గారికి, వారు ట్రైకార్ చైర్మన్గా అయినరు, రాష్ట్రం అంతా కూడా వారికి పరిచయం. వారికి కూడా ఆదివాసీలు అంటే ఏంటిది, వాళ్ళ జీవన విధానం ఏంటిది, మన ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఏంది, అడవి పరిస్థితి ఏంది, ప్లేన్ ఏరియా గిరిజనుల పరిస్థితి ఏంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మరి సమన్వయంతో ఒక ప్రణాళిక వేసుకొని దశల వారీగా పేదరిక నిర్మూలన జరగాలి, అన్ని రంగాలలో అభివృద్ధిలోకి మరి ముందంజలోకి వచ్చే విధంగా ఐటీడీఏలను కూడా బలోపేతం చేయడము, ట్రైకార్ను కూడా బలోపేతం చేయడము, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ రకమైనటువంటి ఆహ్వానము, ఆత్మీయత, అభివృద్ధి. మన వాళ్ళను మనం వాళ్ళని ఒక్కసారి పిలిస్తే రారు, 10 సార్లు రండి 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 అంటే అప్పుడు వస్తారు. కాబట్టి 1కి 10 సార్లు మనమే చొరవ తీసుకొని గ్రామాలకెళ్ళి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా గత 10 సంవత్సరాలలో చూస్తే ఇదేదో మేము విమర్శ కోసం విమర్శ కాదు, ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు, అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ఈ 5 సంవత్సరాలలో వెళ్ళాలని మరి ట్రైబల్ డిపార్ట్మెంట్ కోసం 17,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి రూపాయి ట్రైబల్ ప్రాంతాలలో అటవీ ప్రాంతాలు కానీ, ప్లేన్ ఏరియా కానీ, మైదాన ప్రాంతాలు కానీ, అక్కడ ఉండేటువంటి సమస్యలను అధ్యయనం చేసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా నిధుల కేటాయింపు చేసి ఆ ప్రగతిని ఈ వెనుకబడినటువంటి ఆదిమ జాతులకు అందించే విధంగా మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి బిడ్డలమందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా పీవీటీ ట్రైబ్స్ ఉన్నారు, అత్యంత దారుణంగా ఇంకా వెనుకబడి, హాస్పిటల్స్ తెలియదు, రోడ్డు తెలియదు, మంచినీటి వ్యవస్థ తెలియదు, స్కూళ్ళు తెలియదు. మరి ఇందాక బిల్లని అన్నట్టుగా 5 మేకలు ఇస్తున్నాం, 4 మేకలు ఇస్తే మేము కాచుకొనైనా మా పొట్ట నింపుకుంటామని చెప్పే చెంచు జాతి కూడా రాను అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. చెంచుల పరిస్థితి కానీ, కొలాంస్ పరిస్థితి కానీ, తోటి పరిస్థితి కానీ, ఇట్లాంటి జాతులు కూడా అంతరించేటువంటి వాళ్ళ పట్ల మనమందరం కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కష్టాలలో ఉన్నటువంటి జాతులను మనం అక్కున చేర్చుకోవాలి, ఆదరించాలి, వాళ్లకు చేయితనివ్వాలి. అదే నిజమైన మానవత్వం, అదే నిజమైన మంచితనం, అదే మనలో ఉండేటువంటి గొప్పతనం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత భూమి మీద ఒక హక్కు అనేది సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు అటవీ హక్కుల చట్టాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చట్టం వచ్చిన తర్వాత కొంత భూమి మీద హక్కు వచ్చింది, కానీ
ఈ మధ్య కాలంలో 2023లో ఒక చట్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మన ప్రభుత్వాల మన గ్రామాలలో ఏదైనా మైనింగ్ చేయాలంటే ఇంతకుముందు గ్రామ సభల పర్మిషన్ ఉండేది, కానీ ఈరోజు అలాంటి పర్మిషన్లు అవసరం లేదు. ఢిల్లీలో పర్మిషన్ ఇస్తే చాలు, ఇక్కడ గూడాలలో, తండాలలో, దళిత వాడలలో అక్కడ ఏది మైనింగ్ ఉంటే అక్కడ ఏ వనరు ఉన్నా దాన్ని తీసుకెళ్ళొచ్చు అనేటువంటి రైట్ ఇచ్చారు వాళ్ళకు. కానీ అదే ప్రభుత్వము ఈరోజు వరకు అటవీ గ్రామాలలో రోడ్లేద్దామంటే మాత్రం పర్మిషన్ దొరకడం లేదు. అంటే ఇవాళ మైనింగ్ అనేది అది సంపద కొన్ని కంపెనీలకు కొంతమందికి ఇవ్వచ్చు, కానీ తరతరాలుగా ఆ గుట్టల్ని పుట్టల్ని నమ్ముకొని బతికేటువంటి జాతులకు ఈరోజు వరకు మనం రోడ్డు రవాణా సౌకర్యం ఇద్దామంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలంటే ఎంతో టైం పడుతుంది, పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మైనింగ్ కోసం మాత్రం లేదా ఇతరత్ర కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ కోసం మాత్రము మరి తొందరగా పర్మిషన్స్ ఇచ్చే జీవోను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్ తరాలకు ఒక వినాశనం లాగా అవుతుంది. కాబట్టి ఆచి తూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బయట సమాజం ఇక్కడ అందరు ఉన్నారు మీడియా ద్వారా, అడవులు పోతున్నాయి అడవులు పోతున్నాయి అంటే ఆదివాసులే కారణము, గిరిజనులే కారణం అంటారు. అయ్యా అడవులు ఎక్కడున్నాయి? గిరిజనులు ఉన్న కాడనే, ఆదివాసులు ఉన్న కాడనే అడవులు ఉన్నాయి. అంటే కాపాడింది ఎవరు? ఈ ప్రాంత బిడ్డలు కాపాడారు. ఇవాళ అంతా మనం ఒకసారి చూద్దాము, మొత్తం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒకప్పుడు అన్నీ అడవులే కదా. మరి ప్లేన్ ఏరియాల మొత్తం అడవులు పోయింది ఎక్కడ? అడవులు ఇంకా ఉన్నది ఎక్కడ? అడవులు ఎవరు? చాలామంది సోకాళ్ళ మేధావులు చెప్తారు అడవులు కాపాడాలి, కాపాడాలి. మా గుడిగా ఇప్ప పువ్వు తింటున్నాం ఇప్పుడు మేము. ఇప్ప చెట్టు అనేది ఎంతో ఆరోగ్యానికి, నీడకు, అన్ని రకాలుగా మాకు దేవుడు కూడా. ఇప్ప చెట్టుకు మొక్కుకుంటాం, పసుపు కుంకుమ వేస్తాం, చెట్లను పుట్లను పూజించే జాతులు ఇవి. కాబట్టి ఇప్ప చెట్టును, తునికి చెట్టును, ఇట్లా కొన్ని చెట్లను కొట్టారు అసలు. కానీ కొంత కొత్త జనరేషన్ వస్తుంటే అవి మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్ప చెట్టుతో ఇందాకన్న స్పీకర్ సార్ చెప్పిన ఇప్ప పువ్వు అనేది ఒకప్పుడు మరి ఇప్పటికి కూడా తిండి లేనటువంటి వాళ్లకు కడుపు నింపే ఒక అన్నం. ఆరోగ్యం, ఇందాక మా అమ్మ చెప్పింది ఆదిలాబాద్లో ఇప్ప లడ్డు, ఇప్ప పువ్వుతో లడ్డు చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో అప్పుడు దివ్య గారు ఉండే అక్కడ కలెక్టర్గా, ఆమె మంచిగా ఆలోచించారు, ఇప్ప పువ్వును మీరు ఇట్లా తింటున్నారు కదా దాన్ని అంగన్వాడీ సెంటర్లలో కూడా పెడదామని సెంటర్లలో ఇచ్చారు. ఆరు ఉన్న హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ శాతం పెరిగింది, మళ్ళీ ఇంకా 4-5% పెరిగింది. అంటే అందులో హిమోగ్లోబిన్ ఉందనేది అర్థమవుతుంది. ఇప్ప కాయ, ఎండాకాలం ఇప్ప కాయ పువ్వు రాలుతుంది, పువ్వు రాలుతుంది, ఎండబెట్టుకుంటాం, ఉడకబెట్టుకుంటాం, సారా కాస్తాం, దేవుళ్ళకి పోస్తారు. మా తల్లిదండ్రులు కూడా అదే ఇప్ప సారా తాగేటోళ్ళు. ఆరోగ్యవంతమైన ఇప్ప సారా అది వాస్తవానికి అది. దాని తర్వాత కాయ, ఇప్ప కాయ వస్తుంది. ఇప్ప కాయని తీసి ఎండబెట్టి గానుగు పట్టి నూనె వేస్తే, ఇప్పుడు నా చిన్నతనంలో కూడా మా ఊరు కూడా ములుక్కు 5 కిలోమీటర్లే ఉంటుంది, కానీ కరెంటు లేనప్పుడు ఒకప్పుడు ఇప్ప నూనె ఒక బత్తి పెట్టి ఒక గుడ్డను కాటన్ గుడ్డతోటి మరి చిప్పల నూనె పోసి ఆ నూనెలో ఈ బత్తి పెడితే మనం అన్నం వండుకొని తిని పడుకునేదానిక ఆ దీపం పనికొచ్చేది. అది దానికి వాడేది ఇప్ప నూనెనే. అప్పుడు బయట సొసైటీతో మాకు సంబంధాలు లేనప్పుడు చాలా అడవి గ్రామాలలో ఇదే వాడతారు. తర్వాత ఇప్పకాయ నూనెను దాంట్లో ఎల్లిపాయ వేసి కాగబెట్టిన తర్వాత జుట్టుకు రాసేది. అందుకనే మా జుట్లు ఇంకా నల్లగున్నాయి, ఇంకా మేము కలర్లు వేసే పరిస్థితి రాలేదు. అదేవిధంగా వంటకు కూడా అదే నూనె, కూర వండుకునేది కూడా ఇప్ప నూనె. అంటే ఒక ఇప్ప చెట్టు అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. బయట మార్కెట్తో సంబంధం లేదు ఒకప్పుడు, ఇప్పుడు మారింది. కాబట్టి అడవిలో దొరికేటియే అన్నీ వాడుకునేది, అందుకని అక్కడ స్వచ్ఛత ఉంది. అదే కాకుండా ఈరోజు మనము చాలా కోటీశ్వర్లు ఏం తింటున్నారు? సజ్జల పువ్వ, కొర్రల పువ్వ, రొట్టె, జొన్న రొట్టె, ఇలాంటివన్నీ. అంబలి అంటే మనం ఏమంటారు, ఓటర్ లేదు అంటారు కదా దాని ముందు, సూపుల పేర్లతో వచ్చింది అది, మేము అంబలి అంటాం. అంబలిలాగా అది అనాగరికులు తాగేది, అనాగరికులు తినేది అనేది. కానీ దానితోటే ఏం జబ్బులు రావట్లేదని కోటీశ్వర్లు, మిలీనియర్స్ కూడా ఒకప్పుడు ఆదివాసులు తినే అటువంటి తిండిని ఇవాళ 5-star హోటల్స్లలో అమ్ముతున్నారు అత్యంత ఖరీదుగా. అది మన దగ్గర ఉన్నప్పుడు
గివిళ్ళు తింటారు, వెనకబడ్డోళ్ళు తింటారు, పేదోళ్ళు తింటారు అనేది. కానీ పేదోళ్ళు తినే దాంట్లో అదేవిధంగా మారుమూల పల్లెలు కానీ, ఆదివాసి గుడాలు కానీ, తండలు రొట్టెలు కానీ, ఇవన్నిట్లలో కూడా ఒక స్వచ్ఛత, అదేవిధంగా ఎలాంటి పొల్యూటెడ్ మరి రసాయనం లేనటువంటి ఫుడ్డు, కలుషితం లేనటువంటి ఫుడ్డు, ఆర్గానిక్ ఫుడ్ అక్కడ ఉంది. అది అక్కడ కనుమరుగైపోయి ఇప్పుడు సిటీలల్లో అది చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్మబడుతుంది. కాబట్టి ఆనాటి మానవులు ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ ఉంది, మనోళ్ళు వాడినాయి అన్నీ కూడా. కాబట్టి బయట సొసైటీ ఒకప్పుడు బిర్యానీ అంటే చాలా గ్లోరిఫై చేసి చెప్పేది, అంటే గ్లోరిఫై చేసే తర్వాత అంటే ఆయిల్ ఎక్కువ వాడితే అది ఉన్నోళ్ళే ఎక్కువ నూనె పోసుకొని తింటారు అనే కల్చర్ ఉండేది. వాస్తవానికి రాను రాను ఎక్కువ నూనె వాడితే కూడా అనారోగ్యానికి కారణమండి. ఒకప్పుడు మా వాళ్ళు నీళ్ళలు ఉడకబెట్టుకొని తినేది, కానీ నూనెతో తింటేనే అది గొప్ప అని. ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టుకొని తినే కాడికి వచ్చింది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, వెనకట ఉన్నటువంటి ఈ లైఫ్ అంటే దీర్ఘకాలికంగా ఒక మార్గాన్ని ఇచ్చింది ఒక తిండి, ఒక జీవన విధానం. అయితే మేమేమంటామంటే వాస్తవానికి మనకు పౌష్టికారమైనటువంటి తిండి, అది సజ్జలు కానీ, కొర్రలు కానీ, ఇంకా బియ్యం కానీ ఏదైనా, పెస్టిసైడ్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్స్ ఉండాలి. ఆ ఊర్లలో రోడ్డు సౌకర్యం ఉండాలి. ఆ ఊర్లలో మరి వెలుతురు ఉండాలి. ఆ ప్రజలు మంచిగా చదువుకొని ఆ యూత్ ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో స్థిరపడాలి. ఇట్లా డెవలప్ కావాలి మన కల్చరు, మన ఆటలు, మన పాటలు, మన సాంప్రదాయాలు, మన జీవన విధానం, మన భాష. ఇది మార్చుకోవద్దు, ఇది మన అస్తిత్వానికి సంబంధించింది. కాబట్టి వాటిని కాపాడుకుంటూనే మనం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, హెల్త్ పరంగా అన్ని రంగాలలో కూడా ముందుండడమే నిజమైన అభివృద్ధిగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మా సెక్రటరీ గారు, అదేవిధంగా మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా, సీతాలక్ష్మి గారు కూడా ఉన్నారు, మరి ట్రైకార్ చైర్మన్ మేము అందరం కూడా, మరి స్పీకర్ గారి యొక్క సహకారం, అక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఇలాంటి మారుమూల ఆదివాసీ గూడాలు కానీ, తండలు కానీ, దళిత వాడలు కానీ, ఇవన్నింటిని బాగు చేయాలని పెద్ద ఎత్తున బడ్జెట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీలకు మరి రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఉప ప్రణాళిక చట్టం తీసుకురావడం కానీ, అదేవిధంగా ఐటీడీఎల్ తీసుకురావడము, ఎస్సీ కార్పొరేషన్స్ పెట్టడం, ఇవన్నీ కొంతకాలం నడిచింది. గత 10 ఏళ్ల క్రితం ఒక ఎస్సీల కోసం, ఎస్టీల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ అని తెచ్చారు. కానీ 73,000 కోట్లు కేటాయించారు, కానీ 10 ఏళ్లలో 28,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రకటనలు బారడంతున్నాయి, ఖర్చులు చారడంతున్నాయి. అందుకనే సమస్యలు కొత్త కొత్త రూపాలలో డెవలప్ అయినట్టు కనబడుతుంది. అరే మనం అందరం ఈ దుస్తులు వేసుకున్నట్టుగా డెవలప్ అయినట్టు కనబడుతుంది, కానీ సాయంత్రం ఇంటికి పోతే తినడానికి ఏముండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ఆర్థికంగా ఈ పరిస్థితులను నుంచి మనము వాళ్ళు స్థిరమైనటువంటి వ్యవసాయం, స్థిరమైనటువంటి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్థిరమైనటువంటి నీటి వనరులు వాళ్లకు. ఇప్పుడు ఏ ఊరు చూసినా, ఏ పల్లెలు చూసినా మా ఊర్లో వెంబట అంతా వాగులు తిరుగుతూ ఉంటాయి. కానీ ఏ ఒక్క వాగు నీళ్లు మనకు ఎత్తిపోసి మనం పంటలు పండించుకునే పరిస్థితి లేదు. ఆదిలాబాద్లో నేను ఇన్ఛార్జిగా ఉన్నా, చూస్తే మరి అక్కడ ఏం జబ్బులు వస్తున్నాయంటే రక్తం లేకపోవడం మూలంగా వచ్చే జబ్బులు, అంటే రక్తహీనతతోటి వచ్చే జబ్బులు ఎక్కువ వస్తున్నాయని డాక్టర్లు చెప్పారు. అంటే వాళ్లకు సరైనటువంటి కడుపు నిండా తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఒకటే పంట పండుతుంది, ఆ పంట కూడా వర్షాధార పంటలు. ఇట్లాంటివి చాలా ట్రైబల్ ఏరియాలలో, అటవీ ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పరంగా కూడా మనం ఇరిగేషన్ మీద కూడా, అది చిన్న ప్రాజెక్ట్ అయినా, చిన్న చెక్ డ్యామ్ అయినా కట్టి వాళ్ళు పంటలు పండించుకోవడానికి కూడా ఒక అవకాశాన్ని మనం పెంపొందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఈనాడు మనం అందరం జరుపుకుంటున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఒక ఉత్సాహమే కాదు, ఇది ఒక హక్కుల దినం. మన కష్టాలు, కన్నీళ్లను మార్చుకొని మరి అభివృద్ధి వైపుగా వెళ్ళడం కోసం, ప్రతిన బూనడం కోసం జరుపుకుంటున్నటువంటి ఈ రోజును ప్రపంచమంతా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ, ఆదివాసీ సమాజానికి, గిరిజన సమాజానికి తోడుగా అండదండగా ఉంటున్నటువంటి మేధావులు కానీ,
ఇతర సామాజిక కులాల పెద్దలు కానీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలను తెలియజేస్తూ మేమందరము, నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ మన ప్రభుత్వం, మన ప్రతినిధులు ఉండాలి. వాళ్ళను కూడా మనతో పాటు అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. అడవులలో ఉండేటువంటి జాతులు అంతరించిపోకుండా వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కొంత అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా మరి కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ట్రైకా చైర్మన్గా ఈరోజు బెల్లయ్య గారు రావడం మాకు కూడా చాలా సంతోషం. ఆయన ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అన్ని కులాల అన్ని జాతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, మరి అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే వ్యక్తిగా, ముందు నడిపే విధంగా కృషి చేయాలని మేమందరం కూడా మరి ముందుకెళ్ళడం కోసం ప్రజల యొక్క సలహాలు, సూచనలు, వారి యొక్క ప్రణాళికలను తీసుకొనే మళ్ళీ మీకు అభివృద్ధి అనేది మన ఊర్లలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మాకు చాలా సంతోషం. కానీ సీఎం గారు అందుబాటులో లేకపోవడం మూలంగా రాలేదు. తప్పకుండా అంతకుముందు సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిండ్రు, అదేవిధంగా మరి ఇంద్రవెల్లికి రావడం జరిగింది, పోరాట యోధులకు వర్ధంతులు చేయడానికి. అదేవిధంగా కేశలాపురం జాతర రావడం జరిగింది, పక్కన సేవాలాల్ పండుగకు రావడం జరిగింది, జయంతికి రావడం జరిగింది. కానీ ఈరోజు అందుబాటులో లేకపోవడం మూలంగా ఘనంగా నిర్వహించండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, మంచి మంచి ప్రణాళికలు చేయండి అని కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఎప్పుడు కూడా మన సీఎం గారు వెనుకబడ్డ వర్గాలకు, వెనుకబడ్డ బిడ్డలకు అండగా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా మన ఆదివాసీ సమాజాన్ని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై ఆదివాసీ. మినిస్టర్ గారు, గౌరవ సీతక్క గారు, మరి అదేవిధంగా ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, మరి అదేవిధంగా మురళీ నాయక్ ఎమ్మెల్యే గారు, విల్లయ్య నాయక్ చైర్మన్ ట్రైకార్ వారికి, మరి ఈ శాఖ సెక్రటరీ గౌరవ శరత్ గారు, మరి సీతామహాలక్ష్మి గారు, మరి అదేవిధంగా సర్వేశ్వర రెడ్డి గారు, సి శంకర్ గారు, కె శంకరరావు గారు, మరి వారితో పాటు మీడియా మిత్రులు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నాకు జనరల్గా మా దిక్కు అంత లంబాడీలు, ఎస్టీలు ఉంటారు. నేను ఈ కార్యక్రమానికి రానికే కారణం ఏంటంటే, ఒకటి, సాధ్యమైనంత వరకు మా అక్క, నాకు 8 మంది సిస్టర్స్, సీతక్క కూడా 9 అని, సీతక్క ఎక్కడుంటే అక్కడ హాజరు కావాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. సీతక్క అన్న కూడా, వారి ప్రసంగం అన్న కూడా చాలా ఇష్టము, అందుకే రావాల్సి వచ్చింది. అట్లనే మీ అందరితో కూడా కలిసి అవకాశం దొరుకుతుందని చెప్పేసి రావాల్సి వచ్చింది. దీనికి సెక్రటరీ గారు పొద్దున్నుంచి ఒక 20 ఫోన్లనే చేసిండొచ్చు, శరద్ గారు. మరి భూతల్లి బిడ్డలు చిరిమి వేస్తున్న పువ్వులు, ఆదివాసీ ప్రకృతిని స్వార్థంగా పూజించేవారు, ఆదివాసులు స్వార్థంతో ప్రకృతిని శాసిస్తూ బతుకుతూ దానిని నాగరిక అభివృద్ధి అంటున్నాడు. ఆధునిక ఈ వైఖరి పర్యావాసనము మహమ్మరుల రూపంలో అనుభవంలోకి వచ్చి విలవిలలాడుతున్నవాడు. నాగరికుడు దాపరికం లేని నవ్వులు పూసిన పువ్వులలాగా ఆదివాసుల జీవనం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఐక్యరాజ్య సమితి 1982 నుండి ప్రతి ఏటా ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంగా నిర్వహిస్తున్నది. మానవ హక్కుల, పర్యావరణ, విద్య, వైద్యం, అభివృద్ధి ఫలాల ఆదివాసులకు మరింత చేరువ చేయాలని ఆయా అంశాలతో చైతన్య అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నది. జైపాల్ సింగ్ ముండా, హాకీ క్రీడాకారుడు, 1928 ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఆ వేదాత్మక, ఆలోచనాత్మక ఆదివాసుల గర్జన గొంతుక వినిపించారు. అసమానతలు, అశాంతి తమ జీవాలైన భాష, సంస్కృతిపై దాడులు కొనసాగితే చెలరేగి విప్లవ దాహం వ్యాపించకుండా ఉండాలని ఆదివాసులు హుందాగా, గౌరవంగా బతకడానికి తగిన విధానాలు రూపొందించాలని పిఈఎస్ఏ FRA 1/70 పరిపూర్ణంగా అమలు చేయాలని, విస్తరణకు లోనైన వారికి గౌరవప్రద జీవనాన్ని ఇచ్చే పురావాసనాన్ని ఏర్పాటు చేయాలని, మిగులు భూములు పంచాలని, అటవీ ఉత్పత్తులు ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని, మనిషి ప్రకృతికి మధ్య సమతుల్యతను కొనసాగించే వాటి జీవన విధానంతో తల్లి భూదేవి మనుగడ ఆధారపడి ఉంది. వీటిని గాలికి, అడవులను జనింపజేస్తున్న ఆదివాసుల వికాసానికి అండగా ఉందాం. వీరికి మింగేస్తున్న ప్రపంచీకరణ పెట్టుబడిని
నిరోధిద్దాం. ఇది ఒక భాగం అయితే ఇంకొక భాగం, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం లోపల ఆర్థిక విధ్వంసాన్ని, భూ విధ్వంసాన్ని, అడవి విధ్వంసాన్ని, ఇసుక విధ్వంసాన్ని, మద్యం విధ్వంసాన్ని, మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల ఈ రాష్ట్రము పురోగతి చెందుతున్న విషయము రోజు రోజుకు మనకు అర్థమవుతున్నది. ఇన్ని అప్పులున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ముంగలికి తీసుకుపోయి ఆలోచన ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు మరి వారితో ఉన్న మంత్రులకందరికీ మరి ఎమ్మెల్యేలకందరికీ కూడా మనం ఇప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇందిరమ్మ పాలన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన లోపల మనం ఇందిరమ్మ పాలన చూసినాం. మరి అదే ఇందిరమ్మ పాలన ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చింది, రాబోతున్నది. 6 సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మీ ఇంటి దాకా తెచ్చిచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, మరి అదేవిధంగా ముఖ్యంగా మన సీతక్క పైన ఉన్నదని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, ఏ దాంట్లో కూడా తక్కువ కాకుండా అక్కడ అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ముంగలు తీసుకుపోతూ మరి అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలు ఏదైతే 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ రైతు ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ విధంగా ఇందిరమ్మ పాలన వచ్చింది, ఇంకా రాబోతుంది. మీరు మీ మనస్ఫూర్తిగా మీ దేవుడు ఎవరో చెప్పండి. మీరు పూజించే దేవుడు ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, నిజంగా అడుగుతున్నా, మీ దేవుడు ఎవరు? సేవాలాల్ మహారాజు కానీ సమ్మక్క సారక్క కానీ? మరి అదేవిధంగా ఇప్పుడు అక్క చెప్పింది ప్రతి చెట్టును పుట్టను కూడా పూజిస్తామని. మీరు పూజించేటప్పుడు తప్పకుండా మహిళలకు నా తరఫు నుంచి నా కోరిక మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి. వారు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ పాలనను కొనసాగించి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మా ఇంటి దాకా తెచ్చేయాలని మీరు భగవంతుని ప్రార్థించాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి శరద్ గారికి, మరి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.